Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తీరు మార్చుకోవలసిందే లోకేష్కు ఎన్ఆర్ఐ టీడీపీ సలహా. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి విదేశాల్లో ఉన్నవారికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా టీడీపీకి అనుకూలంగా ఎన్ఆర్ఐలు స్పందిస్తూ ఉంటారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు అనేక రూపాల్లో రాష్ట్రానికి సేవ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకే అనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు టీడీపీ సభ్యత్వాలు కూడా విదేశాల్లోనూ జరుగుతూ ఉంటాయి. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్లు ఉన్నాయి. వీరు టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా ముందుంటున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పుడు, చంద్రబాబు దీక్షకు కూర్చున్నప్పుడు, ఇటీవల చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో దూషించారనే వార్తలు వచ్చినప్పుడు, చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు కూడా ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. ఇలా టీడీపీతో ఎన్ఆర్ఐలు అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరే టీడీపీ యువ నాయకుడు లోకేష్ విషయంలో చిత్రంగా స్పందిస్తున్నారు. లోకేష్, మీరు ప్రాధేయపడుతున్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్ కాదు, అలా చేయకండి, కొంచెమైనా పౌరుషం చూపించండి అని సలహాలు ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, తాజాగా 2-3 రోజులుగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, పార్టీ నేతలను కలుస్తున్నారు. అదే సమయంలో రోడ్డు విస్తరణ కోసం పేదలు ఆక్రమించుకున్న స్థలాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న నేపథ్యంలో బాధితులను కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈసారైనా నన్ను గెలిపించండి అని వారిని ప్రాధేయపడుతున్నారు. ఇదే ఎన్ఆర్ఐలు తప్పుపడుతున్నారు, అలా వద్దు అని సూచిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పౌరుషంతో ప్రజల్లోకి వెళ్లారు తప్ప, ఆత్మగౌరవ నినాదం వినిపించారు తప్ప ఇలా ఎప్పుడూ ప్రాధేయపడలేదని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ విషయాన్ని కూడా చెబుతున్నారు. జగన్ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల్లోనే ఉన్నారు, వారికి తన బాధ ఎక్కడా చెప్పుకోలేదు, తను వారి బాధలు వినేందుకు రెడీగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో నువ్వు కూడా రాజకీయాలు చేయాలని ఎన్ఆర్ఐలు లోకేష్కు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఐటీ విభాగానికి ఈ తరహా సూచనలు, సలహాలు పెద్ద ఎత్తున వస్తుండడం గమనార్హం. మరి లోకేష్ ఇప్పటికైనా ఇలా ఆలోచన చేస్తారా లేదా అనేది చూడాలి.